వివో T3 అల్ట్రా ఈరోజు మనకి ఇండియాలో లాంచ్ అయిపోయింది. ఈరోజు 12 గంటలకు మన ఫోన్ లాంచ్ చేశారు అనమాట. బేస్ ప్రైజింగ్ చూసుకుంటే అరౌండ్ ఒక 32,000 లాంచ్ చేశారు అనమాట. ఈరోజు దీంతో వచ్చిన స్పెక్స్ అండ్ ఈ ప్రైస్ ప్యాకెట్లో వస్తున్న ప్రాసెసర్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఫోన్ ఎంతవరకు బెటర్ ఉంది, ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చా ఈరోజు అని చెప్పేసి ఇంటీరియర్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ దీని ప్రతిపాదన స్టార్ట్ చేస్తే 6.7 ఇంచెస్తో 1.5K డిస్ప్లే ఇస్తున్నారు అనమాట. ఇది కర్వ్ డిస్ప్లేతో వస్తుంది అండ్ ముఖ్యంగా 4500 అని చెప్తున్న పిక్ బ్రైట్నెస్. బట్ టిపికల్గా HBM మోడ్లో చూసుకుంటే మాత్రం మనకి 1200 మాత్రం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ స్పీకర్ కూడా మనం డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఆఫర్ చేస్తున్నాను అనమాట. అండ్ కమింగ్ టు ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఈ ఫోన్ ని మెయిన్ గా ఈ ఫోన్ హైప్ చేయడానికి కారణం ఏంటంటే దీంతో వస్తున్న ప్రాసెసర్ డైమెన్సిటీ 9200+ అనే ప్రాసెసర్తో వస్తుంది అనమాట. అండ్ అరౌండ్ చూసుకుంటే ఒక 1.5 మిలియన్ ఉంటుంది యాంటీ స్కోర్. ఇది 4 నానోమీటర్ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఏ ప్రాసెసర్తో ఈక్వల్ బ్రో, ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అని అయితే మాత్రం ఈ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 కావచ్చు, 8S Gen 2 కావచ్చు, 8 Gen 2 కావచ్చు. సో ఈ ప్రాసెసర్స్ తో క్లోజ్ టు మనకి ఈక్వల్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇవి కూడా మనకి అరౌండ్ ఒక 1.5 మిలియన్ వస్తుంది యాంటీ స్కోర్. బట్ కంపేర్ టు మన స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో పోల్చుకుంటే ఎప్పుడు మన మీడియాటెక్ ప్రాసెసర్స్ అంత స్టేబుల్ పర్ఫార్మెన్స్ అయితే మనకు ఆఫర్ చేయదని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, బట్ ఫోన్ అయితే రాని వచ్చిన తర్వాత చెక్ చేసి నేను ఇన్ డీటెయిల్ రివ్యూ అయితే అక్కడ మెన్షన్ చేస్తాను. అండ్ నేను ట్రాకింగ్ టెక్లో చూశాను, వాళ్ళు BGM మీద చూపించినప్పుడు స్మూత్ ఎక్స్ట్రీమ్ అని సపోర్ట్ చేస్తుంది. 90 FPS సపోర్ట్ కూడా తీసుకోవాలన్నమాట. తీసుకొని వస్తారా ఫ్యూచర్లో లేదా అనేది కూడా కన్ఫర్మేషన్ అయితే లేదనమాట. సో ఈ ప్రాసెసర్కి 90 FPS ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ తీసుకొని రావచ్చు అనేది నా ఒపీనియన్. అండ్ మోర్ ఓవర్ చూసుకుంటే LPDDR5X ర్యామ్తో వస్తుంది, 3.1 స్టోరేజ్ వస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు బ్యాటరీ డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మనకి 5500 mAh బ్యాటరీతో వస్తుంది. దాన్ని ఛార్జ్ చేయడానికి 80W ఛార్జర్ మనకి ఇన్బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కనెక్టివిటీలో చూసుకుంటే డ్యూయల్ 5 సపోర్ట్ చేస్తుంది అండ్ ఎవ్రీథింగ్ 5.7తో వస్తుంది, బ్లూటూత్ 5.3తో వస్తుంది. బట్ NFC అయితే ఈ ఫోన్లో వాళ్ళు ఆఫర్ చేయడం లేదనమాట. ఫర్ షూర్ NFC ఇచ్చిండాల్సింది. మెయిన్ కాన్ ఈ ఫోన్కి NFC ఇవ్వకపోవడం మాత్రం. అండ్ కమింగ్ టు కెమెరాస్, ఈ ఫోన్లో బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా వస్తుంది అనమాట. IMX921 సెన్సార్తో వస్తుంది విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ ఈ కెమెరా యూస్ చేసుకో మనం 4K 60 FPS కూడా రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఈ రొట్ట కెమెరా ఎప్పుడు తీసేపోతారో నాకు అర్థం కాలేదు. 13 MP అని ఇవ్వచ్చు కదా సామి నాకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, మాత్రం ఈ 8 MP ఇచ్చి మనం చంపుతాడారు. ఓకే, సో 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, మోస్ట్ ప్రాబబ్లీ దీన్ని యూస్ చేసుకుని మీరు 1080p 30 FPS వీడియో రికార్డ్ చేయగలుగుతారు. అండ్ ఫ్రంట్ కెమెరా మాత్రం నాకు కొంచెం ఇంప్రెస్ చేసింది, 50 MP మెయిన్ కెమెరాతో ఇస్తున్నారు విత్ 4K 60 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అది కొంచెం నాకు బాగా అనిపించింది. బట్ ఫోన్ వచ్చిన తర్వాత వీడియో క్వాలిటీ కావచ్చు, ఫొటోస్ క్వాలిటీ కావచ్చు, ఎంటైర్ మనం ఒక డెడికేటెడ్ కెమెరా రివ్యూ చేసి అక్కడ డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ ఫోన్ యొక్క ప్రైజింగ్ చూసుకుంటే 3 వేరియంట్స్ లాంచ్ చేసినారు అనమాట. 8 to 128 వచ్చేసి 32,000 లాంచ్ చేశారు, 8 to 256 వచ్చేసి 34,000 లాంచ్ చేశారు, 12 to 256 వచ్చేసి 36,000 లాంచ్ చేసినారు అనమాట. ఈ అన్ని వేరియంట్స్ పైన 3,000 రూపాయలు క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ వస్తుంది. అంటే బేస్ వేరియంట్ చూసుకుంటే మనకి టిపికల్గా 29,000 వస్తుంది అనమాట. సో 29,000 మన మైండ్లో పెట్టుకొని చెప్తాము, 29,000 మనకి వేరే ఏ ఫోన్స్ చూసుకుంటే Moto A50 Pro కావచ్చు, Realme GT 60 కావచ్చు, GT 6 కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, అండ్ Poco X6 కావచ్చు. సో ప్రాసెసర్ విషయంలో మాత్రం అవి కొంచెం స్టేబుల్గా పర్ఫార్మెన్స్ మనకు ఆఫర్ చేస్తుంది. బట్ ఇది కూడా ఈ ఫోన్ కూడా రాని వచ్చిన తర్వాత ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈ ఫోన్తో పోల్చుకుంటే ఆ ఫోన్లు ఎంతవరకు బెటర్, ఏ ఫోన్ కొనచ్చు, ఎందుకు ఏ ఫోన్ కొనాలని చెప్పేసి ఏంటే నేను ఈ ఫోన్ రివ్యూ చేసిన తర్వాత డిస్కస్ చేస్తాను. అండ్ వయసు చూసుకుంటే ఇది FantaChoice 14 వస్తుంది, Android 14 వస్తుంది. వాళ్ళు చెప్తుంది నెక్స్ట్ 2 ఏళ్ళు మాత్రం ఇస్తాం వయసు పెట్టిన చెప్తున్నారు అనమాట. ఈ రోజుల్లో 4 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు అని పోతా ఉంటే వీళ్ళు ఇంకా 2 ఏళ్ళు ఇవ్వడం మాత్రం చాలా పెద్ద కారణం అనిపించింది. అంటే ఈ స్పెక్స్ ఈ ప్రైజింగ్ చూసిన తర్వాత నాకు ఆన్ పేపర్ స్పెక్స్ పైన చూసిన తర్వాత మాత్రం కొంచెం కొన్ని కారణాలు అనిపిస్తుంది. ఒకటేమంటే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కావచ్చు, అండ్ NFC లేదు ఈ ఫోన్లో మనకి, అండ్ ముఖ్యంగా 2 ఏళ్ళు మాత్రమే వాయిస్ సపోర్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు. అండ్ 4th చూసుకుంటే మనకి పర్ఫార్మెన్స్లో BGM వచ్చేసి 90 FPS సపోర్ట్ అయితే ఇవ్వడం లేదనమాట. ఎక్స్ట్రీమ్ మాత్రం ఇస్తున్నారు, స్మూత్ ఎక్స్ట్రీమ్ మాత్రం ఇస్తున్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ చిన్న చిన్న 4 కారణాలు నాకు అనిపిస్తుంది ఆన్ పేపర్ స్పెక్స్ పైన. సో మళ్ళీ మీరు ఫోన్ వచ్చిన తర్వాత ఇన్ డీటెయిల్గా చెక్ చేసి ఈ ఫోన్ ఎలా ఉంది, మనం కొనుక్కోవచ్చు కొనుక్కోకూడదు అని చెప్పేసి ఇన్ డీటెయిల్ నేను రివ్యూలో మీకు షేర్ చేసుకుంటాను. ఐ హోప్ వివో T3 Turbo గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. మోస్ట్ ఆఫ్ కన్ఫర్మేషన్ చేస్తాను. దీవ్ సర్వే సైనింగ్ ఆఫ్. జై హింద్.